సంపదను, ఆర్థిక సమృద్ధిని, ఆర్థిక స్వేచ్ఛను సాధించడంలో మనకు ఎంతగానో సహాయపడే మనీ ఎఫర్మేషన్స్ని మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. వీటిలో మీకు నచ్చిన లేదా సులభమైన కొన్ని పదాలను తీసుకొని వాటిని ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఈ పదాలను చెప్పుకోగలిగిన లేదా వినగలిగిన మీ సబ్ కాన్షియస్ మైండ్లో సంపద పట్ల సానుకూల ఆలోచనలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. అలానే సంపదను ఆకర్షించడంలోనూ సంపద పట్ల మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడంలో ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందడానికి సహాయపడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటంలో కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. ఇక ఆ పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. నేను కోరుకున్న సంపదకు అర్హుడను. నేను ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను. నా దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞుడను. నేను మనీ మ్యాగ్నెట్ని. సంపద మరియు సమృద్ధి నా వైపుగా ప్రవహిస్తుంది. నేను ఊహించిన ఊహించని మార్గాలలో నిరంతరం నా వైపు డబ్బు ఆకర్షిస్తుంది. నేను డబ్బు స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నేను సులభంగా డబ్బును నా వైపుగా ఆకర్షించగలుగుతున్నాను. నేను ఆర్థిక విజయానికి అర్హుడను. నేను అద్భుతమైన డబ్బు నిర్వాహకుడిని. నేను అవసరమైన వాటికి మాత్రమే డబ్బును ఖర్చు చేస్తాను. నేను ఎల్లప్పుడూ డబ్బు గురించి సానుకూలంగా ఆలోచిస్తాను. నా దగ్గర ఎప్పుడూ అవసరాలకు మించిన డబ్బు ఉంటుంది. నా దగ్గర డబ్బు పుష్కలంగా నిండి ఉంది. నేను పెద్ద మొత్తంలో డబ్బును నిర్వహించగలుగుతున్నాను. ఈ విశ్వం ఎల్లప్పుడూ నా ఉత్తమమైన ప్రయోజనాలకు సహాయపడుతుంది. నేను డబ్బుని ఆకర్షించడానికి అన్ని ప్రతిఘటనలను విడుదల చేస్తాను. నా జీవితంలో డబ్బును స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది కాబట్టి నేను రుణ విముక్తుడను. నేను ఆనందంపై ఎక్కువ దృష్టిని సారిస్తాను. నేను ఊహించలేనంతగా నా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నేను కొత్త ఆదాయ మార్గాలను స్వీకరించగలుగుతున్నాను. నా జీవితంలో అపరిమిత సంపదను నేను స్వాగతిస్తున్నాను. నేను డబ్బుపై ప్రతికూల శక్తిని విడుదల చేస్తున్నాను. నేను సంపన్న జీవితానికి అర్హుడను. నాకు ప్రవహించే డబ్బు కోసం నేను విశ్వానికి నిరంతరం ధన్యవాదాలను తెలియచేసుకుంటున్నాను. నాకు కావలసిన వనరులన్నీ నాలోనే ఉన్నాయి. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.